ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు మొదలైనాయి. గత 3 నెలలుగా మరి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోవడం, అసెంబ్లీ సాక్షిగా కూడా కరెంటు కోతలు లేవని చెప్పి మరి ప్రకటించడం, మరి అలాగే హైకోర్టులో కూడా విద్యుత్తు సరిపోనుంది కాబట్టి పీపీఎల్ విషయంలో పునరాలోచించాల్సిందిగా మరి సాక్షాత్తు ప్రభుత్వం అబద్ధాలు చెప్పిన మాటలు ఈరోజు వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కోతల విషయం అందరికీ తెలిసిందే. కానీ 100 రోజుల్లోనే 22.5 మిలియన్ల యూనిట్లు లోటును భర్తీ చేసుకొని ఈరోజు మరి 2019కి మే నెలకి మిగులు రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అలాంటి రాష్ట్రాన్ని అలాంటి మిగులు విద్యుత్ని అందించిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం. ఎక్కడైనా వర్షాకాలంలో విద్యుత్ కోతలు ఎప్పుడు కూడా మనం చూడం. అదీగాక గత 2 నెలలుగా వస్తున్న నీటితో మరి 2 ప్రాజెక్టులు కూడా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టులు కానీ మరి కంటిన్యూస్గా 2 నెలల నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంది. సుమారుగా 2500 మెగావాట్లు అదనంగా మనకి ఎక్సెస్ రావచ్చు. అలాంటి టైంలో కూడా ఈరోజు ఇంకా విద్యుత్ కోతలు ఉన్నాయి అంటే వీళ్ళ ముందు చూపు ఎలా ఉందో ఒకసారి మనం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళీ 2011 నాటి పరిస్థితులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజు విద్యుత్ కోతల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇండస్ట్రీస్ మూతబడినాయి. ఒక హైదరాబాద్లోనే బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా చూస్తే టోటల్గా మూసేసుకొని వ్యాపారాలని క్లోజ్ చేసుకుని వెళ్ళే పరిస్థితి నెలకొలింది ఆ రోజు. ఇవాళ ఈ ప్రభుత్వం ముందు చూపు లేమితో మళ్ళా ఆ ప్రాబ్లం మళ్ళా మనకి రాష్ట్రానికి రాబోతుందని మరి భయపడాల్సిన పరిస్థితి ఇవాళ ఉత్పన్నమవుతూ ఉంది. ఇవాళ పీపీఎల్ విషయంలో కమిషన్ల కక్కుర్తిబడి ఈరోజు పీపీఎల్ మీద సమీక్షలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళ డబ్బు లేకుండా సౌర విద్యుత్ కానీ వాళ్ళ నిలుపుదల చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా మాకు బకాయిలు లేవు అని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా. కానీ మొట్టమొదటిసారిగా మాకు ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మరి స్వయాన విద్యుత్ ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు కోర్టును ఆశ్రయించడం మరి కోర్టు ముట్టుకాయలేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఐఈఎక్స్ ఇవాళ కరెంటు కొనడానికి ఎక్స్ అయింది అది. మరి ఐఈఎక్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ని కరెంటు కొనుగోలు చేయకుండా ఆపేసిన పరిస్థితి ఇవాళ నెలకొలుంది. 70 సంవత్సరాల మరి ఈ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడు కూడా తెలెత్తలేదు. ఇవన్నీ కూడా అవగాహన లేకుండా ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్న మూలంగానే మరి ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ రాగానే ఒకళ్ళు ఏమన్నా ఢిల్లీ పరిగెత్తారు, ఒక ఐఏఎస్ ఆఫీస్ని ఢిల్లీ పరిగెత్తిచ్చారు. మాకు బొగ్గు లేదు, ఎమటే చేయండి, ఇలా ఐఏఎస్ ఆపారు, దీన్ని రిలీజ్ చేయండి అని. ఈ ప్రాబ్లం అవసరం ఏముంది? మీరు ముందు చూపు ఉన్నట్టుంటే ఈ ప్రాబ్లం ఇలాంటివన్నీ కూడా ఈజీగా చేసుకునే అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది మనకి. అవి కాకుండా మనం ఇష్టానుసారంగా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చేయాలనుకొని చేస్తూ ఉంటుంది. ఇవాళ సౌర విద్యుత్ మొత్తాన్ని కూడా బంద్ చేశారు. ఇవాళ ఎక్కడ కూడా ఉత్పత్తి చేయొద్దు, మేము తీసుకోము. అలాగే పవన్ విద్యుత్ మేము ఉత్పత్తి చేయొద్దు, నేను తీసుకోమంటాడు. ఏంటంటే పాత దాంట్లో 4.84 రూపాయలతో మీరు కాంట్రాక్ట్ వేశారు, మాకు నష్టం వస్తుంది, మేము తీసుకుంటాం. మరే 4.84 రూపాయలు నష్టం వస్తే మొన్న ఎన్టీపీసీలో మీరు 6 రూపాయలకు విద్యుత్ ఎందుకు కొన్నారు ఒకసారి సమాధానం చెప్పండి. 6 రూపాయలు పెట్టి మీరు ఎందుకు విద్యుత్ కొన్నారు? ఇలానే పరిస్థితి పోతే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు 2009లో 11 రూపాయలు పెట్టి మరి విద్యుత్ కొని రాష్ట్రాన్ని మీద ఎంతో భారం వేశారు. 2014కి వచ్చేసరికల్లా ఆ భారం 10,000 కోట్ల రూపాయలు మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టడం మీకు గుర్తు చేసుకోవాలి ఒకసారి. అలాగే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాపాల వల్ల ఇండస్ట్రీస్కి మొయ్యలేనంత భారం, కోతలతో పాటు ఎఫ్ఎస్ఐ ఛార్జీలు, ఫ్యూయల్ సర్కాస్ట్ ఛార్జీలు కూడా మళ్ళీ వసూలు చేశారు. యూనిట్ ధర 4 రూపాయలు 450 రూపాయలు ఉంటే మరి 5 రూపాయలు 2 రూపాయలు ఎక్స్ట్రా ప్రతి నెల కూడా కట్టే పరిస్థితి
ఆ రోజు నెలకొని ఉంది. ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే ఇండస్ట్రీస్ రాకుండా పోయి ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా మూతేసే పరిస్థితి ఉంది. ఇవాళ మీ అవగాహన లేపడంతో మళ్ళా ఆ ప్రాబ్లము మళ్ళా తిరగదేసే పరిస్థితి ఉంది. ఇవాళ పవన విద్యుత్తులు సోలార్ విద్యుత్తు మీరు ఆపడం మూలంగా మరి బొగ్గు కన్సంప్షన్ ఎక్కువ చేసి విద్యుత్ థర్మల్ ప్రాజెక్టుని ఉత్పత్తి ఎక్కువ పెంచడం మూలంగా ఇవాళ బొగ్గు కొరత కూడా వచ్చింది. మరి ఆ బొగ్గు కొరతను కూడా తీర్చే పరిస్థితి మీ లేదు. మరి మీ పక్క రాష్ట్రాల్లో చెప్తున్నారు కదా మీ స్నేహితులు అని చెప్పి కేసీఆర్ గారు, మరి ఆయన ఎందుకు నిలుపుదల చేశాడు ఈ బొగ్గుని? మరి ఒరిస్సా నుండి బొగ్గు ఎందుకు రావట్లేదు? అక్కడ ఇంకా మిగులు బొగ్గు ఉంది, ఇంకా ఎందుకు రావట్లేదు? మీరు సకాలంలో చెల్లించిన బకాయిలు చెల్లించకపోవడం మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ చేసిన పాపాలన్నీ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల వల్లే అన్న. తెలుగుదేశం పార్టీ మీకు ఎక్సెస్ విద్యుత్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవాళ మీ అవగాహన లేని లేపంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టే పరిస్థితి ఇవాళ మీరు తీసుకురావడం నిజంగా చాలా బాధాకరం. ఇవాళ అవినీతి చేశారు, పీపీఎల్ అవినీతి చేశారని పదే పదే చెప్పారు. ఏమైంది 4 నెలల్లో ఒక్క అవినీతైనా నిరూపించారా? పోలవరం దగ్గర నుండి అన్ని ప్రాజెక్టులలో కూడా ఒక్క అవినీతి కూడా నిరూపించారా? ఎక్కడా ఏమి లేకుండా మరి కేవలం బురద జల్లే ప్రయత్నం. ప్రతిపక్షంలో ఉండగా మేము బురద జల్లాం, సక్సెస్ అయ్యాం. మరి పాలకపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బురద జల్లితే సక్సెస్ అవుతుంది. ఏం బురద జల్లితే మీ మీదే పడుతుంది ఆ బురద. ఇవాళ జరిగింది అదే. ఇవాళ ఎప్పుడూ లేని కరెంటు కోతలు ఈ రాష్ట్రంలో వస్తున్నా అంటే కేవలం మీ చేతగాని తలమలే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీరు మారి ఈ రాష్ట్రాన్ని అంధకారం నుండి బయటికి తీసుకురావాలా? ఎందుకంటే ఇవాళ ఇప్పటికే ఇండస్ట్రీస్ మీ చేతగాని తలం మూలంగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రాష్ట్రం నుండి కొత్త వాళ్ళు కూడా వచ్చి ఇండస్ట్రీస్ పరిస్థితి పట్టే పరిస్థితి లేదు. ఇవాళ వేరే రాష్ట్రాలన్నీ కూడా మిగులు విద్యుత్ ఉంటే మన రాష్ట్రంలో మరి లోటు విద్యుత్ ఉంటే ఏ ఇండస్ట్రీ వస్తుంది? ఇక్కడ కరెంటే లేని రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ వచ్చి ఇండస్ట్రీ పెడతాడు? ఒకసారి ఆలోచించుకోవాలా, పునఃసమీక్షించుకోవాలా? మీ చేతగారి నిర్ణయాలతో ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టే పరిస్థితి నుండి బయటపడే ప్రయత్నం చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.